హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ దొండకాయతో ఆవకాయ పచ్చడి చేస్తున్నారండి. చాలా టేస్టీగా ఉంటుంది, మనం ఆవకాయ తిన్న ఫీల్ ఉంటుంది. భలే స్పైసీగా, పుల్లగా, టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది పక్క కొలతలతో చెప్తున్నాను. ఇవి కనుక మీరు ఫాలో అయితే ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. దీనికోసం నేను 1 కిలో దొండకాయలు తీసుకున్నానండి. ఇవి ఎగ్జాక్ట్గా కిలో ఉన్నాయి. ఈ కిలో దొండకాయలని కొంచెం పసుపు సాల్ట్ వేసి వాష్ చేసేసి ఇలా దొండకాయకి అటు ఇటు కట్ చేసేసేయండి. కట్ చేసి 1/2 అవర్ పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదు, నీడలో ఆరబెట్టిన తర్వాత ఈ తడి ఏదైతే ఉందో అంతా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజులో కట్ చేసుకోండి. బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పచ్చడి అనేది స్ట్రక్చర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుందండి. కొంచెం డిఫరెంట్ జిగురు వస్తుంది అన్నమాట. సో అందుకని మీరు మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకుని ఇది కూడా కట్ చేసిన వెంటనే పచ్చడి కలిపేసుకోకూడదండి. కొంచెం అలా వదిలేయాలి, దాన్ని కొంచెం ఆరాలన్నమాట. ఈలోపు మనం ఇంకేమైనా పని అంటే దీనికోసం మనం చింతపండు పులుసు ఉడకపెట్టాల్సి ఉంటుంది. నేను ఇవి కిలో తీసుకున్నాను కదా, కిలో దొండకాయతో ఆవకాయ పచ్చడి పట్టాలంటే 50 గ్రామ్స్ చింతపండుని కొంచెం వేడి నీళ్ళు నానపెట్టేసి ఆ జ్యూస్ తీసి చక్కగా మనం పులిహార పులుసు ఉడకపెట్టుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. అలా చక్కగా కుక్ చేసేసుకుని పక్కన ఉంచుకుని అది కూడా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు అయితే అన్నీ కట్ చేసేసాను, చేతులు కూడా నల్లగా వచ్చేసాయండి. తప్పదు మరి, ఇవి కొంచెం ఆరుతాయి. ఈలోపు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. పోపు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, అది పల్లి ఆయిల్ అంటే వేరుశనగ నూనె. అయితే ఆ టేస్ట్ బాగుంటుంది, నేను ఇది వాడతాను. సో మీ ఇష్టం, బట్ ఇదైతే టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1-2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 మిర్చి కరివేపాకు ఇంతే యాడ్ చేస్తానండి. మీకు నచ్చితే మీరు పప్పులు అంటే శనగపప్పు, మినపప్పు ఉంటుంది కదా, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అంతగా ఇష్టం ఉండదు, సో నేను అది స్కిప్ చేస్తాను. సో ఇది చూడండి, 2 మిర్చి అవి కూడా యాడ్ చేసేసానండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ. పచ్చడి అంటే ఖచ్చితంగా ఇంగు పడాలండి. ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై చేసిన తర్వాత చక్కగా పక్కన ఉంచేసేయండి. ఇది చల్లగా అయిపోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మనం పచ్చడిలో కలపకూడదండి. ఇది చల్లగా పూర్తిగా చల్లారిపోవాలి. ఇందులో కొంచెం మనం ఇంగువను యాడ్ చేసాం కదా, మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని పోపు అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం, ఇది చల్లారుతుంది. ఈలోపు మనం ఆ దొండకాయలు, కారం అన్నీ కలిపేసుకోవచ్చు. ఈలోపు నేను గుజ్జు కూడా అంటే చింతపండు రసం ఉంది కదా, అది కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు 1 బౌల్లోకి దొండకాయలు యాడ్ చేశానండి, దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ సాల్ట్, మనం 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం, 50 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాం, 100 గ్రామ్స్ కారం, కారం కూడా క్వాలిటీ కారం తీసుకోండి మంచిది, 50 గ్రామ్స్ ఆవాలు. ఆవాలు 50 గ్రామ్స్ అంటే ఈ కప్పు వచ్చాయన్నమాట. ఆ కప్పు నేను గ్రైండ్ చేస్తే ఇంత పౌడర్ వచ్చింది. ఇది మొత్తం యాడ్ చేసేసేయండి. ఇందులో 1-2 స్పూన్ల మెంతులు నేను పోపులో వేయలేదు, ఇలా డైరెక్ట్గా వేయండి. ఇవి కొంచెం నాని మనకి తినడానికి చాలా బాగుంటుంది. 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ పసుపు, 3 వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా, అవి పొట్టు తీసేసి అవి యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, దానికి కొలత అనేమి ఉండదు. చూడండి, చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. ఇది పూర్తిగా మనకి చల్లారిపోవాలి, వేడివేడిగా ఎప్పుడు పచ్చళ్ళు కలుపుకోకూడదు. చల్లారిన తర్వాత పులుసు అప్పుడు మనం కలుపుకోవాలి. చూడండి, అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపుని యాడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం క్యాలీఫ్లవర్ కానివ్వండి, దోసకాయ ఇలాంటి పచ్చళ్ళు సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి. దోసకాయకి చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ మన ఆవకాయ పచ్చడి ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్ట్. దోసకాయ కంటే దొండకాయ పచ్చడి ఇంకా బాగుంటుందండి, మరదేంటో తెలీదు, చాలా క్రంచీగా తింటుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం చేస్తాం కదా, అంటే ఈ పచ్చడి ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగే మనం తినేయచ్చు, ఊరిపోతుంది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి తినేయచ్చు, ఎప్పుడైనా అంత ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా చేసుకుని తినచ్చు, బట్ అప్పటికప్పుడు కంటే ముక్క ఒక 8 అవర్స్ అట్లా ఉంటే మనకి ఆ టైం సరిపోతుంది, ఊరిపోతుంది. చూడండి, మొత్తం పోపు అంతా నేను మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ డే మళ్ళీ నేను నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసేసరికి చక్కగా అది ఎంత బాగా ఊరిపోయిందంటే
చాలా లిక్విడ్ లాగా అందులోంచి మనం చింతపండు పులుసుని యాడ్ చేసాం కదా. మీరు కావాలంటే ఇందులో ఇష్టం లేని వాళ్ళు చింతపండు పులుసు, లెమన్ సాల్ట్ ఉంటుంది కదా, లెమన్ సాల్ట్ అదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తారండి. కిలో దొండకాయలకి 5 నిమ్మకాయలు యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ నేనేం చెప్తానంటే అది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి నిల్వకి ఉండదు, అందుకని నేను చింతపండు పులుసు వేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిమ్మకాయ కంటే. చింతపండు పులుసుతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకని ఎప్పుడు ఇదే యాడ్ చేస్తాను. చాలామంది క్యాలిఫ్లవర్లో కూడా నిమ్మరసాన్ని యాడ్ చేస్తారు. బట్ యాడ్ చేయొచ్చు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేస్తే పర్లేదు. ఇది ఒక మనం ఓ మంత్ అట్లా ఉంచుకోవాలనుకుంటే మనకి లెమన్ జ్యూస్ అనేది అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మీకు అది నచ్చితే ఓకే, హ్యాపీగా మీరు దాంతోనే ప్రిపేర్ చేసుకోండి. చూడండి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక ఎయిటెడ్గా ఉన్న ఒక జార్లోకి తీసేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 మంత్స్ ఉంటుంది, బయట పెట్టుకుంటే 2 మంత్స్ కంపల్సరీ ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు చేసినప్పుడు టేస్ట్ ఎలా అయితే ఉందో పచ్చడి అయిపోయేంత వరకు కూడా సేమ్ అదే టేస్ట్ కంటిన్యూ అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.